హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్టీసీ మ్యాథ్స్ ఈరోజు మన వీడియో టెట్ అండ్ డిఎస్సి ఇంపార్టెంట్ బిట్స్ ఫర్ ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ వన్ వ్యాపన వేగం అధికంగా గల యానకం వ్యాపన వేగం అధికంగా గల యానకం ఘన ద్రవ వాయు పైవన్నీయు కరెక్ట్ ఆన్సర్ వాయు వ్యాపన వేగం అధికంగా గల యానకం వాయు చాలా చాలా హ్యాపీగా ఉందండి చాలామంది కమెంట్ చేస్తున్నారు అందరూ చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ వన్ పెరుగు నుండి వెన్నను వేరు చేయు పద్ధతి పెరుగు నుండి వెన్నను వేరు చేయు పద్ధతి తూర్పార బుట్టట అపకేంద్రిక పద్ధతి కొమటోగఫీ ఉస్థాపనం అపకేంద్రిక పద్ధతి పెరుగు నుండి వెన్నను వేరు చేయ పద్ధతి ఏది అంటే అపకేంద్రిక పద్ధతి నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో శుద్ధ పదార్థం ఈ క్రింది వాణిలో శుద్ధ పదార్థం గాలి కాఫర్ సల్ఫేట్ బంగారం సోడియం క్లోరైడ్ కరెక్ట్ ఆన్సర్ బంగారం ఈ క్రింది వాణిలో శుద్ధ పదార్థం ఏది అంటే బంగారం బంగారం అనేది శుద్ధ పదార్థం నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో ఎమల్షన్ ఈ క్రింది వాణిలో ఎమల్షన్ నీరు నూనెల మిశ్రమం గొల్ల గోల పాలిష్ జున్ను ఉప్పు ద్రావణం నీరు నూనెల మిశ్రమం ఎమల్షన్ నీరు నూనెల మిశ్రమం ఏది అంటే ఎమల్షన్ అని అంటారు కమెంట్ చేశారు ఫ్రెండ్స్ ఆల్ బిట్స్ రీడ్ చేయమని అందుకని చదువుతున్నాను ఈ క్రింది వాణిలో అవలంబనం ఈ క్రింది వాణిలో అవలంబనం నీరు నూనెల మిశ్రమం గోల్ల పాలిష్ జున్ను ఉప్పు ద్రావణం కరెక్ట్ ఆన్సర్ గోళ్ళ పాలిష్ గోళ్ళ పాలిష్ ఏది అంటే అవలంబనం అవలంబనం ఏది గోళ్ళ పాలిష్ ఇది ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ టింక్చర్ అయోడిన్ ద్రావణంలో ఆల్కహాల్ అనునది టింక్చర్ అయోడిన్ ద్రావణంలో ఆల్కహాల్ అనునది ద్రావణి ద్రావితం ద్రావణం ఉండదు కరెక్ట్ ఆన్సర్ ద్రావణి టింక్చర్ అయోడిన్ ద్రావణంలో ఆల్కహాల్ అనేది ఏది అంటే ద్రావణి ద్రావణి కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి వారికి షేర్ అవుతుంది డాల్ ప్రభావమును చూపనది టీన్ డాల్ ప్రభావమును చూపనది అవలంబనం ద్రావణాలు కొల్లాయిడ్లు ఎమల్షన్ ద్రావణాలు కరెక్ట్ ఆన్సర్ టిమ్డాల్ ప్రభావంను చూపనది ఏది చూపనవి ఏది అంటే ద్రావణాలు టిమ్డాల్ ప్రభావం చూపనది ద్రావణాలు నెక్స్ట్ వన్ ఐస్ క్రీమ్ అనేది ఒక ఐస్ క్రీమ్ అనేది ఒక అవలంబనం ద్రావణాలు కొల్లాయిడ్ మల్షన్ కరెక్ట్ ఆన్సర్ కొల్లాయిడ్ ఐస్ క్రీమ్ అనేది ఏది అంటే కొల్లాయిడ్ కిందికి వస్తుందండి ఐస్ క్రీమ్ అనేది ఒకటి కొల్లాయిడ్ నెక్స్ట్ వన్ వాహనాలు వదిలే వాయువులలో విక్షేపక యానకం వాహనాలు వదిలే వాయువులలో విక్షేపక యానకం వాయువు ద్రావణం ఇంధనం ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ వాయువు వాహనాలు వదిలే వాయువులలో విక్షేపక యానకం ఏది అంటే వాయువు విక్షేపక యానకం ఏది అంటే వాయువు నెక్స్ట్ వన్ ఊక నుండి గోధుమలను వేరు చేయు పద్ధతి ఊక నుండి గోధుమలను వేరు చేయు పద్ధతి క్రొమటోగ్రఫీ వేర్పాటు క గరాటు స్ఫటికీకరణ తూర్పార బొట్టుట తూర్పార బట్టుట కరెక్ట్ ఆన్సర్ తూర్పార బట్టుట కరెక్ట్ ఆన్సర్ ఊక నుండి గోధుమలను వేరు చేయ పద్ధతి నెక్స్ట్ లెవెంత్ వన్ దావనంలో తక్కువ పరిమాణంలో ఉండి కరిగి ఉన్న పదార్థం దావనంలో తక్కువ పరిమాణంలో ఉండి కలిగి ఉన్న పదార్థం అవలంబనం ద్రావితం ద్రావణి ఎమల్షన్ కరెక్ట్ ఆన్సర్ ద్రావితం ద్రావితం కరెక్ట్ ఆన్సర్ ద్రావణంలో తక్కువ పరిమాణంలో ఉండి కరిగి ఉన్న పదార్థం ఏదంటే ద్రావితం నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో సజాతీయ మిశ్రమం ఈ క్రింది వాణిలో సజాతీయ మిశ్రమం సోడా నీరు వెనిగర్ గాలి పైవన్నీయు కరెక్ట్ ఆన్సర్ పైవన్నీయు కరెక్ట్ ఆన్సర్ సజాతీయ మిశ్రమం ఏది అంటే సోడా నీరు వెనిగర్ గాలి మూడు కలిపి సజాతీయ మిశ్రమాలే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఇగురుటను ప్రభావితం చేసే అంశం కానిది ఏది ఇగురుటను ప్రభావితం చేసే అంశం కానిది ఏది గాలి వేగం ఉపరితల వైశాల్యం ఆర్ద్రత పైవన్యువు పైవన్నీయువు కరెక్ట్ ఆన్సర్ గాలి వేగం అలాగే ఉపరితల వైశాల్యం ఆర్ద్రత ఇక్కడ ఆర్ద్రత దావతుండాలండి ఇగురుటను ప్రభావితం చేసే అంశం కానిది ఏది అంటే పైవన్నీ కావు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో సంయోగ పదార్థం ఈ క్రింది వాణిలో సంయోగ పదార్థం కాఫర్ సల్ఫేట్ అల్యూమినియం బోరాన్ పాదరసం కరెక్ట్ ఆన్సర్ కాఫర్ సల్ఫేట్ సంయోగ పదార్థం ఏది అంటే కాఫర్ సల్ఫేట్ చాలామంది చూస్తున్నారు లైక్స్ వన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ కర్పూరం నీరుల మిశ్రమాన్ని వేరు చేయుటకు వాడు పద్ధతి కర్పూరం నీరుల మిశ్రమాన్ని వేరు చేయుటకు వాడు పద్ధతి అంశిక స్వేదనం ఉత్పతనం స్వేదనం క్రోమటోగ్రఫీ ఉత్పతనం కరెక్ట్ ఆన్సర్ కర్పూరం నీటిని నీరుల మిశ్రమాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏమంటారంటే ఉత్పతనం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నేనైతే ఒకటి ఫాలో అవుదాం అనుకుంటున్నాను మీరు కూడా కమెంట్ చేస్తే ఖచ్చితంగా ఫాలో అవుదాం ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమెంట్ చేయండి సండే టెస్ట్ పెడదాం అనుకుంటున్నాను మండే టు మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఈ విధంగా అన్ని రోజుల క్వశ్చన్స్ అనేవి మనము వీడియో చేసి పెడతాము దాంట్లో కమెంట్ మాత్రమే చేయాలి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో